గడుస్తున్నా కొంతమంది దంపతులకు సంతాన భాగ్యం ఉండదు. అయితే ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు చాలా వరకు స్త్రీనే భాగ్యురాలిని చేస్తూ ఉంటారు చాలా మంది. నిజానికి పిల్లలు పుట్టడం పుట్టకపోవడంలో భార్య భర్తలిద్దరిది సమాన పాత్రే. సంతాన రాహిత్యానికి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, పెళ్ళయ్యాక పిల్లల విషయంలో ఎంతకాలం దాకా నిబ్బరంగా ఉండొచ్చు, ఎప్పుడు ఆందోళన పడాలి? పెళ్ళయి భార్య భర్తలు కలిసి ఉండి ఒక సంవత్సరం దాగు వాళ్ళకి పిల్లలు కలగకపోతే దాని ఇన్ఫర్టిలిటీ అంటారు. మామూలుగా ఈ టైంలో 100లో 85% మందికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఒక్క సంవత్సరం అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోతే మెడికల్ హెల్ప్ తప్పకుండా తీసుకోవాలి. స్త్రీలకి 30 ఏళ్ళు దాటాక లేకపోతే నెలసరి సరిగ్గా రాకపోయినా కొంచెం ముందుగానే మెడికల్ హెల్ప్ తీసుకోవటం మంచిది. ఒక జంటకు పిల్లలు పుట్టకపోతే అందరూ చాలా వరకు స్త్రీనే బాధ్యురాలిని చేస్తూ ఉంటారు. మరి మీరు చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? స్త్రీలు మాత్రమే దీనికి కారణం అని చెప్పేది తప్పు. ఇప్పుడు స్త్రీలకి ఇన్ఫర్టిలిటీ 50% వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటే మగవారులకి 50% వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. అంటే ఇద్దరి ఇది 50-50 అన్నమాట. పిల్లలు పుట్టకపోవడానికి భార్య భర్తల్లో ప్రధానంగా మీరు ఎలాంటి లోపాలు గమనిస్తారండి? ఆడవారికి కొంత కారణం వల్ల ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఒకటి ఫస్ట్ దాని ఓవ్యులేషన్ డిసార్డర్ అంటారు. అంటే అండం తయారులో లోపం ఉండేది. 25% మందికి ఈ ఓవ్యులేషన్ డిసార్డర్ వల్ల ఇన్ఫర్టిలిటీ రావచ్చు. ఇప్పుడు మన బ్రెయిన్లో ఉండే చిన్న పిట్యూటరీ గ్లాండ్కును ఓవరీ మధ్యలో డిసార్డర్ ఉంటే హార్మోన్ సరిగ్గా తయారవ్వక ఈ ఓవ్యులేషన్ డిసార్డర్ అవుతుంది. దీనికి చాలా ముఖ్య కారణం మెడికల్ లాంగ్వేజ్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. దీని లక్షణాలు ఎక్కువ ఓవర్ వెయిట్, సరిగా నెలసరి రాకపోవటం, ఇంకొకటి ఓవ్యులేషన్ జరగపోవటం. రెండో ముఖ్య కారణం స్త్రీలో ఇన్ఫర్టిలిటీకి ట్యూబల్ బ్లాక్. 25% మందికి ఈ ట్యూబల్ బ్లాక్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది యూట్రస్ని ఓవరి మధ్యలో ఉంటుంది. ప్రతి నెల ఈ ఓవరి నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి అక్కడ కణాలు అంటే స్పెర్మ్తో మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఇది జరిగాక పిండం తయారవుతుంది. ఈ పిండం మళ్ళా వాపస్ గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ తయారవుతుంది. అప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ రాదు. ఈ ట్యూబల్ బ్లాక్కి కామన్ రీజన్ అంటే ఈ సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్లను, మన కంట్రీలో ట్యూబర్క్యులోసిస్ వల్లను ఇన్ఫర్టిలిటీ రావచ్చు. మూడో కారణం ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది యూట్రస్లో చిన్నటి పొర ఎండోమెట్రియల్ లైనింగ్ అంటారు. అది బయటకు వచ్చి ట్యూబ్స్ని కానీ ఓవరీని కానీ డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దాంట్లో భార్య భర్తలకి టెస్ట్లో ఏ లోపాలు లేకుండా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు నేను ఓవ్యులేషన్ గురించి చెప్పాను కదా, దాంట్లో చిన్న డిఫెక్ట్స్ కానీ ఈ ఫర్టిలైజేషన్ అంటే స్పెర్మ్ ఎగ్ మీట్ అయ్యే ఆ టైంలో చిన్న డిఫెక్ట్స్ కానీ లేకపోతే ఈ పిండం యూట్రస్లో వచ్చి గ్రో అయ్యేటప్పుడు ఏమైనా చిన్న డిఫెక్ట్స్ ఉంటగానే అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ప్రెసెంట్ చేస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి పురుషుల్లో ఎలాంటి లోపాలు మీరు గమనిస్తారండి? మగవారిలో ఈ కణాలు అంటాము అంటే స్పెర్మ్ దాంట్లో తేడా ఉంటే ఇన్ఫర్టిలిటీ కామన్, అది కామన్ రీజన్ అన్నమాట. ఇప్పుడు తేడా అంటే స్పెర్మ్ కౌంట్లో కానీ అంటే కనీసం 20 మిలియన్ పర్ ml అంటాము, దానికన్నా తక్కువ ఉంటే కానీ, లేకపోతే మోటిలిటీ అంటే స్పెర్మ్ ఎంత బాగా మూవ్ అవుతుంది దాంట్లో తేడా ఉంటే కానీ, లేకపోతే మార్ఫాలజీ దీంట్లో తేడా ఉంటే కానీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. రెండోదేమో హార్మోన్ డిసార్డర్ అంటారు. ఇప్పుడు ఆ పిట్యూటరీ గ్లాండ్లో హార్మోన్ సరిగ్గా తయారవ్వకుండా ఉంటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవచ్చు. మూడో కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. అంటే ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ చేసినా లేకపోతే ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకుంటే కూడా స్పెర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణాలు కాక ఈ బీజం స్క్రోటంలో లేకుండా పోవటం, ఈ బీజా నుంచి స్పెర్మ్ బయటికి వచ్చే ట్యూబ్ని
మగవారిలో వాస్ డిఫరెన్స్ అంటాము. దాంట్లో ఇన్ఫెక్షన్స్ మూలం బ్లాక్ రావచ్చు. ఈ రెండు ద్వారా కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సంతాన సాఫల్యతకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కామనెస్ట్ ఏమో ఓవ్యులేషన్ డిసార్డర్ అంటారు. ఇప్పుడు అది అండం తయారవ్వటానికి మనం మందులు ఇవ్వచ్చు. ఆ అండం తయారు చేసే ఆ మందులు వాడేటప్పుడు దానికి సక్సెస్ కూడా చాలా బాగానే ఉంటుంది. రెండోదేమో ట్యూబల్ బ్లాక్. ఇప్పుడు కొంతమందిలు ఇంతకుముందు ట్యూబల్ స్టెరిలైజేషన్ అని చేసుకుంటారు, దాని తర్వాత వాళ్ళు పిల్లలు కావాలా అనుకుంటే దానికి ట్యూబల్ రీకానలైజేషన్ ఆపరేషన్ చేయ అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కానీ ట్యూబల్ బ్లాక్ అయితే ఒక చిన్న భాగం బ్లాక్ అయితే మాత్రం ఈ సర్జరీ చేసే అవకాశం ఉన్నది. ఓకే. కానీ మోడరేట్ టు సివియర్ ట్యూబల్ డిసీజ్ అంటే ఈ బ్లాక్ ఎక్కువ గనక అయితే ఈ సర్జరీ ఉపయోగపడదు. ఈ మహిళలకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నది. మూడోది ఎండోమెట్రియోసిస్. దానికి మీరు వినే ఉంటారు కీహోల్ సర్జరీ అని, లాప్రోస్కోపిక్ సర్జరీ. దాని ద్వారా ఓవరీలో ఉండే బుగ్గల్ని తీసే అవకాశం ఉన్నది. అది కాక కొంచెం సివియర్గా ఉంటే గనక ఈ డిజీజ్ వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఉపయోగపడుతుంది. ఈ నాలుగోది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పాను. దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఐయుఐ అంటారు, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, కానీ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ చేయవలసింది ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి వింటుంటాం కదండి, వీటి గురించి కొంచెం వివరిస్తారా? ఒకటేమో ఐయుఐ, దాని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. దీంట్లో ఏంటంటే భర్త దగ్గర నుంచి వీర్యం తీసుకొని మంచి కణాలు సెపరేట్ చేసి ఓవులేషన్ అయ్యే ఆ టైంలో చిన్న ట్యూబ్ ద్వారా గర్భసంచి లోపలికి ఆ స్పెర్మ్ని పెడతాము, దాని ఐయుఐ అంటారు. ఇది ఒక్క సైకిల్ చేసేటప్పుడు దీని ట్రీట్మెంట్ సక్సెస్ 15% అన్నమాట. అది ఒక మోర్ దాన్ వన్ సైకిల్ కావాల్సింది ఉంటుంది ట్రీట్మెంట్ సక్సెస్కి. ఈ ఐయుఐ ట్రీట్మెంట్ కనుక 6 సైకిల్స్ దాకా చేసి మనకి రిజల్ట్ సక్సెస్ రాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయవలసింది ఉంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని సాధారణంగా అంటారు. ఈ ట్రీట్మెంట్లో మహిళలకి మందులు ఇచ్చి ఎక్కువ ఎగ్స్ తయారు చేసి ఆ ఎగ్స్ని సేకరించి ఈ స్పెర్మ్తో కలిపి ఫర్టిలైజేషన్ జరిపించి ఆ పిండాలని చిన్న ట్యూబ్ ద్వారా మళ్ళా యూట్రస్ లోపలికి పెడతాం. సంతాన రాహిత్యం అనేది ఏర్పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దంపతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ని రాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఓకే. ఈ సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు మహిళల్లో ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ కావచ్చు, మగవారిలో ఈ వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది. అదే కాక ఇప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అని తీసుకునేటప్పుడు సేఫ్ మెథడ్స్ ద్వారా తీసుకునేది మంచిది, లేకపోతే దీని ద్వారా కూడా ట్యూబల్ బ్లాక్ వచ్చే సాధ్యత ఉన్నది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.